మీకు తెలుసు కదా ఇంకా మ్యారేజ్ అంటే నన్ను పక్కనట్టయ్యారు. అసలైన పెను ప్రమాదం, బాబు చనిపోడు అనమాట. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే బాగానే ఉన్నాను. మీ దయ వల్ల, దేవుడి దయ వల్ల, మీ సపోర్ట్ వల్ల కొంచెం హ్యాపీగా ఉన్నాను. ఏంటంటే నాకు నిన్న మొన్న చేసిన వీడియోలో బాగా సపోర్ట్ చేశారు. నాకు చాలామంది కామెంట్లు చేశారు. కామెంట్లు అడిగారన్న, నువ్వు ఎందుకు అప్పులు అయిపోయావు ఏంటి అని చెప్పని కామెంట్లు ఎక్కువ అయ్యే ఉన్నాయన్నమాట. నేను దానికోసమని వీడియో చేస్తున్నాను. నీ సొద మాకిందికిరా అని మీరు అనుకోవచ్చు, ఎందుకంటే నా మనసులో ఉన్న బాధ చెప్పుకుందామని, మనసులో బాధ 10 మందికి చెప్పుకుంటే పోతుందని చెప్పుకుంటాను. కానీ ఎవరో తప్పుగా అయితే అనుకోవద్దు అసలని. ఇదేంటి నా బ్రతికేయండి, మీతో పంచుకుంటున్నాను అంతే. ప్లీజ్ నాకు లైక్ చేసి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం నేను అప్పులు ఎందుకు అయిపోయినంటే, 9 లక్షలు అప్పులు ఎందుకు పోయినంటే, నేను ఫస్ట్లో మధ్యలో ఈ అప్పు ఎలాగ అయిపోయినని చెప్తే మీకు అర్థమవుతుంది. నేను ఫస్ట్ నుంచి చెప్తాను నా జీవితం ఏంటి అసలని అనేసి కొంచెం ఉప్పు పట్టుకు చూడండి ప్లీజ్. తప్పుగా అయితే అనుకోవద్దు. ఫస్ట్ అయితే నా మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అన్నమాట. లవ్ మ్యారేజ్ అయినా చేసుకునేటప్పుడు నేను అప్పుడు 0, నా దగ్గర ఏమీ లేదు, రూపాయి కూడా లేదు. అలాగే పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత అప్పుల గురించి అండి, నేను ఆ జీవితం ఏంటి ఎలా స్టార్ట్ అయింది చెప్తున్నాను. నేను పెళ్లి చేసుకున్న తర్వాత నాకు ఫస్ట్ బాబు పుట్టాడు. బాబు చనిపోడు అన్నమాట. తర్వాత నాకు ఒక పాప పుట్టింది. ఆ పాప పుట్టినప్పుడే నాకు, ఎందుకంటే ఈ మధ్యలోనే నాకు ఇంకా మీకు తెలుసు కదా ఇంకా మ్యారేజ్ అంటే నన్ను పక్కనట్టయ్యారు. వర్షాకాలం అందులోకి ఉప్పటి పని ఉండేది, ఉప్పటి పని ఉండేది కాదు. మేము చిన్న ఇద్దరమే కదా, తినో తినకో అలాగే ఏదో అలా నడిచిపోయింది అనమాట. పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత ఏమో పాపకి కొంచెం ఈ గడ్డ కింద వచ్చి, సగ్గడ్డ కింద కొంచెం హాస్పిటల్లో జాయిన్ చేయవలసి వచ్చింది. జాయిన్ చేయవలసి వస్తే మా ఇంక చెప్పాను కదా 0 అని, ఏమీ లేదని. అక్కడి నుంచి మన స్టార్ట్ అయింది మన, నాకు ఇంకా బాధలు స్టార్ట్ అయినాయి అనమాట. అక్కడి నుంచి పాపను మామూలుగా తీసుకొచ్చాము, ఇంటికి తీసుకొచ్చేసాము హాస్పిటల్ నుంచి. పర్వాలేదు, బాగుంది అన్నప్పటికీ కరెక్ట్ మళ్ళీ పాపని ఇంటికి తీసుకొచ్చేసిన 2 నెలలకి మళ్ళీ నాకు ఏమంటారు దాన్ని, నాకు నీరసం చేసింది అనమాట. పచ్చకామురులను ఇంకే వచ్చాయి మళ్ళీ నాకు ఇంచుమించు 6 నెలలు. అప్పటి స్టార్ట్ అయినాయి అసలైన అప్పులు. అప్పుడు 4000 అప్పు చేసాం. పాప మళ్ళీ 1 సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరం అయింది. మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకో పాప పుట్టింది. మళ్ళీ తర్వాత 2 సంవత్సరాలకు ఇంకో పాప పుట్టింది. ఈ మధ్యకాలంలో ఏం జరిగిందంటే, మేము కొన్ని రోజులు ఈ బాధలు భరించడానికి ఇక్కడ పనులు లేవు, ఇబ్బందులు. అక్కడి నుంచే స్టార్టింగ్ మాకు. అక్కడి నుంచే మేము పిల్లి పిల్లల్ని టేడువులు తిప్పినట్టు తిరిగిపోండి. హైదరాబాదు ఇది ద్రాక్ష తోటలోకి పనిలోకి వెళ్ళిపోయాం. అక్కడ ఇక్కడ చేసే అప్పు అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ తీర్చి ఒక 10000, అక్కడ 50000 చేశాను అప్పు. ఆ 10000ని 50000 చేశాను అక్కడ అప్పు. అవన్నీ తీరిపోనీలే కానీ చెప్తున్నాను, నా గురించి అయితే నేను చెప్తున్నాను, నా బాధ ఎలాంటి బాధలు పడ్డాను. అక్కడ వెళ్ళిన తర్వాత మా చిన్నపాప పుట్టింది. చిన్నపాప పుట్టింది, పర్లేదు, వీళ్ళు ఇద్దరిని ఎట్టుకుని అక్కడ పని చేసుకుంటున్నాం. అలాగే మేమే కాదు ఇంకా మాకు వెనకాల సపోర్ట్ ఏమీ లేదు. ఇంకా మాకు అంటే పెద్ద రిచ్ కాదు కాబట్టి అది ఎవరు మాకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. మేమే బతకాలి, మేమే తినాలి, మేమే ఉండాలి. మా ఆవిడ డెలివరీలు కూడా అన్ని ఫ్రీ, మామూలు నార్మల్ డెలివరీలే కాబట్టి ఇంతవరకైనా బతికాం. అంతవరకైనా దేవుడు మంచోళ్ళకి మంచిగానే ఉంటుంది. నాకు డబ్బు లేకపోవచ్చు కానీ దేవుడు ఎప్పుడు నాకు సాయం చేస్తానే ఉన్నాడు. ఏంటంటే ఆ అమ్మాయికి కూడా నార్మలీ డెలివరీలే, అన్ని 3, 4 దానివల్ల కూడా కొంచెం నాకు ఇబ్బంది లేకుండా. అలాగే పాపం ఆ పిల్ల కూడా 3 నెలల నుంచి నాతో పాటు చెట్టు కింద మా పిల్లల్ని ఎట్టేలాగా, బత్తాయి చెట్టు కింద ఎట్టి మా పిల్లల్ని మేము పని చేసుకునేవాళ్ళం. కాసేపు పాలు ఇచ్చేది, కాసేపు నేను పడుకేసేది, అలాగే సంచులు వేసి ఆ తోటల్లోనూ. అప్పుడు యూట్యూబ్ ఉంటేనా మరి,
ఓ రకంగా ఉండు మరి, బత్తాయి చెట్లు అయ్యి ఓ రకంగా చూపింది అక్కడ హైదరాబాద్లో నల్గొండ జిల్లాలో. ఇంకా అలా నడిచిపోయింది. అక్కడ 50,000 అయింది అక్కడ అప్పు, 50,000 అయింది. పిల్లలు కొంచెం ఎదిగారు, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వచ్చాయి. ఇంక మళ్ళీ అక్కడి నుంచి వచ్చాం. ఆ 50,000 ఇంటికాడ అప్పు చేసి ఆ 50,000 కట్టాను. ఎవరితో ఉపయోగించుకోలేదు నేను, ఇంటికి వెళ్ళిపోయాను మామూలుగా. నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు అయిపోయారు కదా స్కూల్లో జాయిన్ చేసి, మళ్ళీ అక్కడనైనా నేను తోటలో పనిచేసి కాడి నుంచి స్కూల్కి పంపించాలంటే పిల్లల్ని చాలా దూరం అనమాట. అలాగే అక్కడ పంపించాను. ఓ రోజు అలాగా పాపం తప్పు పోయింది హైదరాబాద్లో. తప్పు పోయింది అనేసి ఇంకా నాకు భయం వేసి నేను పంపించలేదు ఇంకా అక్కడి నుంచి. తర్వాత మా పాపని కొంచెం ఒంట్లో బాగపోతే, మా చిన్న పాప నాలుగో నెల ఐదో నెల పట్టుకెళ్తుంటే వెనకాల నుంచి వచ్చి సైకిల్తో గుద్దేయాడు ఒకడు. సైకిల్తో గుద్దేతే ఆ మాదంక రోడ్డు మీద పడిపోతే ఇక్కడ తగిలేసింది, కోమాలోకి వెళ్ళిపోయింది. అప్పటికప్పుడు హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్ళాం. ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్తే ట్రీట్మెంట్కి అట్ల గిట్లకి ఎంతో 3,000 4,000 అయ్యింది. అక్కడ చేసి సారా తీసుకెళ్ళాడు కార్ మీద. అవి తిరిగి అయిపోయింది అనమాట అక్కడ. అలాగ అలాగే అప్పులు అలా పెరిగాయి అనమాట అక్కడ కూడా ఇటువంటి ఇబ్బందుల వల్ల. ఇంటికి వచ్చి ఇక్కడ ఇంటికాడ అప్పు చేసి మళ్ళీ ఇంటికాడ నుంచి మళ్ళీ అక్కడ ఇచ్చాం. అక్కడ ఇచ్చాను, ఇచ్చేసాను. ఇంకా నేను ఎవరిది రూపాయి ఉంచుకోను. ఒకడుగు లేట్ అవ్వచ్చు కానీ నా మనస్తత్వం ఏంటంటే ఒకళ్ళ రూపాయి ఉంచుకోను అనమాట. వచ్చిన తర్వాత ఇంటికాడ ఈ అప్పులు అలాగే ఈ 50,000 ఉంది కదా, నాకు కొంచెం ఇబ్బందులు ఇరుకులు అయిపోయి ఇంకా అలాగే ఈ వడ్డీలు లేని వ్యాపారంలే, వడ్డీలు ఏమి లేవు. అలాగే 50,000 అలాగే అక్కడ 10,000 అక్కడ 10,000 అక్కడ 10,000 అలాగే వ్యవసాయం పని చేసుకుంటున్నాను. పని చేసుకుంటూ ఫస్ట్ మా అత్తగారు మా ఆవిడ కొయిట రప్పించిన తర్వాత కొయిట అంటున్నాను నేను అదే దుబాయ్. ఆవిడ దుబాయ్ వచ్చిన 7 నెలలకి నేను వచ్చాను, నన్ను రప్పించారు. మళ్ళీ మా ఇద్దరికి కలిసి 90,000 ఖర్చు అయింది అనుకోండి. మా ఇద్దరికైనా మా ఇద్దరికి కలిపి 90,000 ఖర్చు అయింది. అంటే తర్వాత తీసుకున్నారు, ఫస్ట్లో తీసుకోలేదు తర్వాత తీసుకున్నారనమాట. వచ్చింది అక్కడ చేసాం అనమాట ఇద్దరం మనం. తర్వాత మళ్ళీ నేను వెళ్ళిన తర్వాత ఒక సంవత్సరంకి ఇంటికి వచ్చేసింది ఈ అమ్మాయి. వచ్చేసి మళ్ళీ వచ్చింది నా దగ్గరికి. అప్పుడు అంటే వేరే ఇంట్లో చేసింది, నేను వేరే ఇంట్లో చేసాను. మళ్ళీ ఇద్దరం కలిపి ఒక ఇంట్లో చేసామన్నమాట ఒక 4 సంవత్సరాలు. ఆ అమ్మాయి 4 సంవత్సరాలు దాకా చేసింది. 4 సంవత్సరాలు అప్పుడే నాకు చిన్న నాకు తెలిసిన ఆయన ఒకళ్ళ ఆయన స్థలాలు అమ్ముతున్నాడు మా ఇంటి దగ్గరే. అప్పుడు కొంచెం తక్కువ రేట్లోనే కొనుక్కున్నాం స్థలం. అంటే నా దగ్గర అంత అమౌంట్ లేదు, 5 లక్షల చిల్లర అనమాట, 5 లక్షల 60,000 అంత డబ్బు లేకపోతే నేను 2 లక్షలు అప్పు చేసుకున్నాను. మా దగ్గర వాళ్ళ దగ్గరే అప్పు చేసుకుంటే అప్పు ఇచ్చారనమాట. ఇలా కొనుక్కుంటున్నావు కదా, నేను ఇస్తాను డబ్బులు అనేసి ఇచ్చారు. తర్వాత ఏమో నాకు అందులో వాటా కావాలి ఎదరన్నారు. అదేంటి భూములు వాటా ఏంటి, పైగా రోడ్డు సైడ్ కావాలి, మీరు వెనక్కుండండి అన్నారు నన్ను. నేను అన్నాను అయితే 6 నెలల్లో మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను, లేకపోతే నా డబ్బులు నాకు ఇచ్చేయండి స్థలం మీరు చేసుకోండి అన్నాను. సర్లే వడ్డీ వేసి ఇచ్చేయమన్నారు. నేను ఆ అప్పులో మళ్ళీ ఇంకో అప్పు చేసి వాళ్ళకి సరిపెట్టేసాను 6 నెలల్లోను. వీడియో బాగా ఎంత అయిపోయేలాగా ఉంది నా జీవిత చరిత్ర చెప్తుంటేనే, చెయ్యంటారేమో. అప్పు చేసినప్పటికీ అప్పు చేసి ఇచ్చేసాను. తర్వాత 4 సంవత్సరాలకి కొంచెం ఆ అప్పు తీరిపోయింది. తర్వాత చిన్నగా ఇల్లు కట్టుకుందామని ఇంటి ప్లాన్ వేసాను. ఇల్లు ప్లాన్ వేసినప్పటికీ ఇల్లు ప్లాన్ కూడా మా ఇద్దరం చేతనం కదా, మరి ఆ డబ్బులు పెట్టి స్లో స్లోగా కొంచెం సక్సెస్ అయ్యింది. స్థలం కొన్నాను, ఇల్లు ప్లాన్ వేసాను, ఇల్లు కూడా సక్సెస్ అయ్యింది. అక్కడ స్టార్ట్ అయింది అసలు రంగం. చూసుకోనా శామిరంగ, ఇప్పుడు ఇలాగ ఉన్న కారణం అదే మరి. అక్కడ ఏమైందంటే ఇల్లు కట్టాము, బిల్డింగ్ వేసాము, స్లాబ్ వేసాను, అక్కడ అప్పు చేసాను. ఎంత 150,000 అప్పు చేసాను. 150,000 ఇంకో 150,000 3 లక్షలు అప్పు అనుకోండి, 3 లక్షలు అప్పు చేసానండి. 3 లక్షలు అప్పు చేస్తే బయటకు వచ్చేసాను నేను. 2 రూపాయలు వడ్డీ, ధర్మ వడ్డీ కదా అనుకున్నా. 3 లక్షలు అంటే 3 లక్షలకి నెలకు 6,000 అయ్యా సరే. మనం స్థలం కొన్నాము, ఇల్లు ప్లాన్ వేసాము, ఇల్లు స్లాబ్ వేసేసాము,
ఇక్కడ బయట పనిచేస్తున్నాము, యా ఇంతలా తీర్చేద్దాం అనేసి నేనేం చేశానంటే, మా ఆవిడ అయితే ఇంటికాడ ఉండిపోయినప్పుడు పిల్లలు కొంచెం పెద్ద అయితే పెద్ద అయినారు కదా ఆడపిల్లలు అందులోకి, ఇంకా వాళ్ళని కూడా ఎవరో చూసుకోలేరు. ఇంకా ఫస్ట్ అయితే మా అమ్మ దగ్గర ఉండేవారు చిన్నగా ఉన్నప్పుడు, ఈ పిల్లల 4 సంవత్సరాల ఆ పిల్లలకి 10వ సంవత్సరం 11వ సంవత్సరం వచ్చినప్పటికి ఇంకా మా ఆవిడని ఇంటికాడ వదిలేసాను, ఇంకా మా అమ్మ చేయలేకపోతుంది అనేసి. ఆ తర్వాత నాకు తగిలింది అసలైన నేనే మళ్ళీ దుబాయ్ వచ్చి ఈ అప్పు ఎప్పుడైతే మళ్ళీ దుబాయ్ వచ్చానో అక్కడ స్టార్ట్ అయిందండి అసలైన పెను ప్రమాదం. సర్లేండి, ఆ ప్రమాదం ఉంటే నేను రేపు చెప్తాను తన నెక్స్ట్ వీడియోలను, అంటే వీడియో నా కోసం ఇంత టైం కేటాయించి అంతసేపు ఏం చూస్తారు. ఓకే, నెక్స్ట్ నేను చెప్తాను, ప్లీజు తప్పుగా అయితే మాత్రం అర్థం చేసుకోకండి. ప్లీజ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి, లైక్ చేయండి, ప్లీజు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కామెంట్ చేయండి కంపల్సరీ, నేను రేపు కానీ ఎల్లుండి కానీ అదే అసలు ఎలాగ కథ ఏంటని చెప్తాను. నాది పెద్ద స్టోరీ ఏం కాదు, చిన్నగానే ఉంటుంది, అందుకే నేను చిన్న వీడియో పెడుతున్నాను అన్నమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి, రేపు చెప్తాను మళ్ళీ నేను తర్వాత.